పక్కన పెళ్లి సంబరాలు, మరో పక్కన రాఖీ పండుగ సెలబ్రేషన్స్, ఇవన్నీ కలిపి ఒక్కసారిగా ఎక్సైట్మెంట్ తోటి పీక్ స్టేజ్లో ఉన్న సెలబ్రేషన్స్తో ఈ వీడియో మీకు అందించబోతున్నాను. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియో. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఈసారి మా ఊరు ట్రిప్ చాలా ఆనందంగా గడిచిపోయింది. హడావిడిగా వెళ్ళాం, హడావిడిగా వచ్చాం, కానీ ఉన్న 4 రోజులు అస్సలు ఖాళీ లేకుండా ఎంజాయ్ చేసాము. ఒక్క సెకండ్ కూడా అస్సలు అలా కూర్చొని విరామం తీసుకునే టైం లేనంతగా సందడి సందడిగా ఆనందంగా గడిచిపోయింది. ఊర్లో పిల్లల హడావిడి తెలిసిందే కదా, చెట్లు కొమ్మలు ఎక్కడం ఇవన్నీ కూడా మనకు సిటీస్లో అస్సలు కనపడవు. అలా ట్రై చేసుకుంటూ చాలా ధైర్యం తెచ్చుకొని నిదానంగా పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది మన సిద్ధీక్ష. హెల్ప్ చేయడానికి ఆటోమేటిక్గా ఆబ్వియస్గా ఎప్పుడూ ఎల్లప్పుడూ మాకు తోడుగా, మా పిల్లలకి తోడుగా ఉంటుంది అమ్మ. అలా అన్నింట ముందుండేలాగా తను ఒక మోటివేషన్ పర్సన్ మా ఫ్యామిలీలో. ఇలా ఆనందం, విజ్ఞానం, ధైర్యం, సాహసం అన్నీ కలగలిపి వచ్చేదే మా ఊరు. ఊరు పేరు చెప్పగానే ఎంతో ఆనందం. అంతే ఆనందంతో మళ్ళీ తిరిగి వస్తామా అంటే ఎప్పుడు బాధతోనే, ఎందుకంటే అస్సలు వదిలి రాలేని పరిస్థితి అన్నమాట. ఇక్కడ సిద్ధీక్ష సాహసాలు చూశారు కదా, మా ఇంటి పక్కనే ఓపెన్ ఏరియా ఉంటుందన్నమాట. చిన్న చిన్న చెట్లు, చక్కగా నీడగా ఉంటుంది. టైంపాస్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్, నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ఈ ప్లేస్లోనే వెంకటరత్నం నాన్నమ్మ అని చెప్పి ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే లేరు, బట్ తనను గుర్తు చేసుకున్నప్పుడు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఎందుకంటే తను మమ్మల్ని సొంత మనవరాలు మనవుళ్ళలాగా ఎవరైనా ఏమైనా అన్నా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఏమీ అననిచ్చేది కాదనమాట. సో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయని ఇక్కడ కూర్చుంటే. చూశారు కదా అమ్మమ్మ మనమరాలు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇలా ఎంజాయ్మెంట్స్ తోటి మా ఊరు వెళ్ళినప్పుడల్లా చాలా సరదాగా గడిచిపోతూ ఉంటుంది. అలా మామూలుగానే ఇంత సరదాగా అస్సలు టైం తెలియని ప్లేస్లో ఈసారి ఇంకా డబుల్ ధమాకాలాగా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అవి రాఖీ పండుగ సెలబ్రేషన్స్. చాలా ఏళ్ల తర్వాత ఒక్కచోట ఉండి ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగిందనమాట. ఎక్కడెక్కడో ఉంటాము, ఆఫ్టర్ మ్యారేజెస్ కలవడం కుదరదు, అందరూ బిజీ షెడ్యూల్స్లో ఉంటారు. లక్కీగా ఈసారి అక్క వాళ్ళ పాప మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి అందరం రావడం, అదే టైంలో ఈ పండుగ రావడం అనేది హ్యాపీ. సో ఇలా రాఖీ సెలబ్రేషన్స్ అనేవి మా ఇంట్లో జరిపేసుకున్నాము. అక్క, నేను, తమ్ముడు, అండ్ తమ్ముడికి మేము రాఖీ కట్టాము. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి మా పాప కట్టిందనమాట. అలాగే తమ్ముడు వాళ్ళ బాబు ఉన్నాడు, మా బుడ్డి తల్లికి మేమిద్దరం కట్టేశాము. ఇలా రాఖీ పండుగ ఈరోజు జరిపేసుకున్నాము.
క్షణం మాకే కాకుండా అమ్మకి కూడా చాలా ఏళ్ళ తర్వాత దొరికింది. అలాగే మామయ్య వాళ్ళు వెరీ ఎమోషనల్ అన్నమాట. వాళ్ళు రాఖీ పండుగ చేసుకునేటప్పుడు కళ్ళంబట కన్నీరు కూడా చెమర్చారు, అంత ప్రేమ అమ్మ అంటే. అలా ఈ రాఖీ పండుగ సెలబ్రేషన్స్ జరిగిపోయాయి. ఇలా రాఖీ పండుగ సెలబ్రేషన్స్తో పాటే అక్క వాళ్ళ పాప మ్యారేజ్ ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, సో అది కూడా ఎలా ఎంజాయ్ చేసామో అనేది ఒక్కసారి చూసేయండి. ఇలా మన సాంప్రదాయంలో ప్రతి చోట ఆనందకరమైన క్షణాలే కదా. మరి ఇలాంటి మన ట్రెడిషనల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతటితో మన సెలబ్రేషన్స్ ముగిస్తూ మేమైతే కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో మా ప్రైవేట్ టైం మొత్తం మీకు స్పెండ్ చేయలేను కదా, సో కొన్ని మూమెంట్స్ అయితే షేర్ చేశాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.